మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి బాగా అలవాటైనటువంటి పని చేసేది ఘోరంతా ప్రచారం మాత్రం కొండంత ఇది బాగా నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ నేర్చుకున్న విద్యని పదే పదే ప్రదర్శిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజల ముందు ఇవాళ ఆ కోవలోకే జగన్ అన్న తోడు అని మళ్ళీ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రచార ఆర్భాటం కోసం వృధా చేసినటువంటి పరిస్థితి మనం కనీసం నాకు తెలిసి మరి వారంలో ఒకటి రెండు రోజుల లేకపోతే నెలలో మనం లెక్కేస్తే దాదాపు ఓ పది రోజుల పాటు ఫుల్ పేజీ యాడ్లు చేసే గోరంత దానికి వీళ్ళు చేసుకునేటటువంటి ప్రచారం ఈ కొన్నంత ప్రచారాన్ని చూసి ఇవాళ ప్రజలు నోర్లు వెళ్ళబెడుతూ ఉన్నారు ఈయన గారి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఒకసారి చూస్తే జగనన్న తోడు దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు వెయ్యి కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి నేడే శ్రీకారం చుట్టనున్న జగనన్న ప్రభుత్వం బాగుంది సార్ నాకు ఇవాళ పొద్దున్నే లేచిన తర్వాత పేపర్ చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది చదివిన తర్వాత ఏమనిపించిందంటే పక్కింట్లో పుట్టినటువంటి బిడ్డకి మనం నామకరణం చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ అలా ఉంది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ యాడ్ పక్కింట్లో పుట్టినటువంటి బిడ్డకి మనం నామకరణం చేస్తే ఎలా ఉంటుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిట్టు అదే పని చేసినట్టు అనిపించింది నాకు ఎందుకు అంటే ఈ చిరు వ్యాపారస్తులు అంటే ఈ స్ట్రీట్ వెండర్స్ హాకర్స్కి సంబంధించి ఈ పదివేలు రూపాయల బ్యాంకు రుణం అందించేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మే నెలలోనే శ్రీకారం చుట్టింది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది లాక్డౌన్ సందర్భంగా మళ్ళీ కూడా అంటే లాక్డౌన్ని కొద్ది కొద్దిగా లిఫ్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో వ్యాపారస్తులకి మళ్ళీ తిరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి ఆర్థిక ప్యాకేజీలు వాళ్ళకి రుణాలు కానివ్వండి కొన్ని ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే మే నెలలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో ప్రధానమంత్రి స్వనిధి పిఎం స్వనిధి స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు పిఎం స్వనిధి ఇది దానికి సంబంధించినటువంటి బ్రోచర్ ఏంటి ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అంటే పదివేల రూపాయల వరకు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి రుణాలు ఇచ్చేటటువంటి స్కీము ఈ ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ రూపీస్ టెన్ థౌజండ్ లోన్ టు బి ప్రొవైడెడ్ టు స్ట్రీట్ వెండర్స్ అండర్ ఆత్మ నిర్భర్ భారత్ అని నిర్మలా సీతారామన్ గారు మే పద్నాలుగో తేదీ రెండు వేల వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద గవర్నమెంట్ అలాటెడ్ గ్రాంటింగ్ ఆఫ్ లోన్స్ అప్ టు టెన్ థౌజండ్ రూపీస్ టు స్ట్రీట్ వెండర్స్ ఇన్ సెకండ్ ట్రాన్స్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ వాజ్ అనౌన్స్ బై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ద గవర్నమెంట్ విల్ మేక్ ఎ లిక్విడిటీ ప్రొవిజన్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ క్రోర్ ఫర్ ఫిఫ్టీ ల్యాక్స్ స్ట్రీట్ వెండర్స్ సెట్ మిస్ సీతారామన్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రిలీఫ్ ప్యాకేజ్ వి ఆర్ గివింగ్ ఎ స్పెషల్ క్రెడిట్ ఫెసిలిటీ ఫర్ అబౌట్ ఫైవ్ థౌజండ్ క్రోర్ అంటే ఐదు వేల కోట్ల రూపాయల లిక్విడిటీ ప్రొవిజన్ని మేము బ్యాంకులకి కల్పిస్తూ ఉన్నాం స్ట్రీట్ వెండర్స్కి ఈ పదివేల రూపాయలు చొప్పున రుణాలు ఇవ్వటం కోసం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు మే పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ భారత్ ప్యాకేజ్ ప్రకటించినటువంటి సందర్భంలో పిఎం స్వనిధి స్కీమ్ని అనౌన్స్ చేస్తూ ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు మరి ఇవాళ మన జగన్ గారేమో ఈయన గారేదో ఏదో దీన్ని సృష్టించినట్టు ఈ స్కీమ్ని ఏదో ఈ జగన్ అన్న గారు కనిపెట్టినట్టు దానికి ఒక పేరు మళ్ళీ జగన్ అన్న తోడు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్ అన్న తోడు పథకం కాదు సార్ ఇది జగన్ అన్న కబ్జా పథకం దీనిని మనం జగనన్న కబ్జా పథకం అనాలి ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్ని కబ్జా చేసి దానికి మీ రంగులు పులుముకుని మళ్ళీ దానికి ఒక పేరు జగనన్న తోడు కాబట్టి జగనన్న తోడు పథకాన్ని మనం జగనన్న కబ్జా పథకం అనుకుంటే బాగుంటుంది ఇవాళ ఎవరైనా కూడా ఇవాళ సామాన్యులు ఎవరైనా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా కూడా మీరు పిఎంస్ అనిధి వెబ్సైట్లోకి వెళ్ళండి పిఎం అనిధి దానిలోకి వెళితే మీకు డాష్ బోర్డ్ కనపడుతుంది పిఎం అనిధి డాష్ బోర్డ్లోకి వెళితే ఇవాళ వరకు ఈ పదివేల రూపాయలు రుణాలు ఎంతమందికి ఇచ్చారో ఆ వివరాలన్నీ ఉంటాయి దీనిలో మనం చూసినట్లయితే ఈ రోజుకి ఇరవై ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల రెండు అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్నట్టు ఇరవై ఏడు లక్షల తొంభై నాలుగు వేలు దానిలో పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మందికి శాంక్షన్ కూడా చేసినట్టు దీనిలో చాలా క్లియర్గా స్వనిధి వెబ్సైట్లోకి వెళ్తే డాష్ బోర్డ్లో ఉంది ఎంతమందికి శాంక్షన్ చేశారండి పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మరి ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ ఎప్పుడో మే నెలలో ప్రారంభమైనటువంటి పథకం ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి డాష్ బోర్డులో చూస్తే దాదాపు పదిహేను లక్షల మందికి ఆల్రెడీ శాంక్షన్ చేసేసినటువంటి పథకం పదివేల రూపాయలు రుణాలు ఈయన గారు ఇవాళ ఏదో బ్రహ్మాండంగా ఈయన మేధోశక్తితో ఏదో ఈయన గారికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల మీద ఏదో ప్రేమ కారిపోతున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి ఈ పేపర్ యాడ్ల మీద కోట్ల రూపాయలు ఇవాళ తగలేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జగనన్న తోడు పథకం కాదు ఇది జగనన్న కబ్జా పథకం ఇది కేంద్ర ప్రభుత్వం మే నెలలో ప్రకటించినటువంటి పథకం దానికి సంబంధించినటువంటి డాష్ బోర్డులో ఉన్నటువంటి వివరాలు కూడా మీ ముందు ఉంచాను అంతేకాకుండా ఈ పథకాన్ని మనకంటే ముందే అనేక రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది అంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోయే ప్రభుత్వ ప్రభుత్వం కదండి వీళ్ళకి ఏమి కుట్టినట్టు కూడా ఉండదు ప్రజల కష్టాలు వీళ్ళకి చేమ కొట్టినట్టు కూడా అనిపించావు కుంభకర్ణుడిలాగా లాగా నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ సడన్గా మెలకు వచ్చేసి అమ్మో నా చిరు వ్యాపారస్తులకు నేను ఏదో చేసేయాలన్నట్టు వాళ్ళ పేపర్ యాడ్లు మిగతా రాష్ట్రాలు పిఎం లార్డ్స్ బెనిఫిషరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏదో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ కే ఆయన అక్కడ ఉన్నటువంటి స్కీమ్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడినటువంటి న్యూస్ ఆర్టికల్ అదేవిధంగా తెలంగాణలో స్ట్రీట్ వెండర్స్ గెట్ లోన్స్ అండర్ పిఎం స్వనిధి ఇది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ కర్ణాటకలో గవర్నమెంట్ గివ్స్ పుష్ టు స్ట్రీట్ వెండర్ లోన్ స్కీమ్ ద పీఎం స్వనిధి స్కీమ్ వాజ్ అనౌన్స్ టు ప్రొవైడ్ కొలాట్రల్ ఫ్రీ లోన్స్ అప్ టు రూపీస్ టెన్ థౌజండ్ జూలై ఇరవై తొమ్మిదిన యడ్యూరప్ప గారు ఈ స్కీమ్కి సంబంధించి రివ్యూ చేస్తూ వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏది జులైలో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన ప్రభుత్వం ఎంత ముద్దు నిద్రపోతా అదే విధంగా తమిళనాడు ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది తమిళనాడు పోలీస్ టోల్డ్ నాట్ టు ఎవిక్ట్ హాకర్స్ ఫ్రమ్ డెసిగ్నేటెడ్ వెండింగ్ జోన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇష్యూస్ ఆర్డర్స్ టు అప్హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ పిఎంస్ స్వనిధి స్కీమ్ అక్కడ రుణాలు ఇవ్వటమే కాకుండా పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చి హాకర్స్ని చిరు వ్యాపారస్తులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇది తమిళనాడులో సెప్టెంబర్లో ఈ విధంగా మీరు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఇంకా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ముందుగానే మేల్కొని ఈ ప్రభుత్వం ద్వారా ఈ పథకం ద్వారా అనేక మందికి లోన్లు ఇప్పిస్తూ ఉంటే ఇవాళ ఆరు నెలలు దాదాపు మొద్దు నిద్రపోయి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ పేపర్ ఆటలు ఇచ్చుకుంటారా ముందు దీనికి సమాధానం చెప్పండి మీరు ఆరు నెలల కాలంగా ఏం చేస్తా ఉన్నారు మీరు ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ పదివేల రూపాయలు హాకర్స్కి చిరు వ్యాపారస్తులకి స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బ్యాంకుల ద్వారా ఇప్పటికే దాదాపుగా డాష్ బోర్డు ద్వారా చూస్తే పదిహేను లక్షల మందికి ఈ స్కీమ్ శాంక్షన్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుంది ఇప్పటి వరకు ఆ రుణాలని రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇప్పించలేకపోయింది పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఈ స్కీమ్ను అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయిందో ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు మాట్లాడండి రెండోది పోనీ ఈ స్కీమ్ ఏమన్నా ఉచితంగా పదివేల రూపాయలు ఇచ్చేసే స్కీమా ఇది ఒక రుణం మాత్రమే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఒక రుణం మాత్రమే దీనిని మళ్ళీ ఒక సంవత్సరం లోపు తిరిగి చెల్లించాలి ఇదేమి అన్న గారు మీకేమీ కానుకగా ఏమి ఇవ్వట్లేదండి ఏదో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ రోజున పసుపు అనేటువంటి కానుకలు ఇచ్చారు ఈయన గారికి అక్కడ అటువంటి మనసు ఎందుకు ఉంది ఈయన గారికి ఈయనంతా కూడా కలరింగ్ ఇవ్వటమే ఉన్నది లేనట్టు లేని లేనిది ఉన్నట్టు ప్రజల్ని భ్రమలో పెట్టడం తప్పితే ఈయన గారు చేసింది ఏం లేదు కాబట్టి జగనన్న తోడి పదివేల రూపాయలు కూడా కేవలం రుణం బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణం పన్నెండు నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లించాలి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఆఖరికి వడ్డీ కూడా ఉంటుంది ఏడు శాతం వడ్డీ కూడా చెల్లించాలండి మనం కనుక ఈ పన్నెండు వాయిదాలు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు ఇన్స్టాల్మెంట్లు సక్రమంగా చెల్లిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ వడ్డీని తిరిగి సబ్సిడీ రూపంలో ఇంట్రెస్ట్ సబ్సిడీ రూపంలో మనకు అందజేస్తుంది మరి ఈ ఏడేదో ఈయన గారు ఏదో పెద్ద ఉచితంగా రాష్ట్ర ఖజానా నుంచి ఏదో పదివేల రూపాయలు ఇచ్చేస్తున్నట్టు బ్యాంకుల ద్వారా వడ్డీకి వచ్చేటటువంటి రుణం అది కూడా కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా వచ్చేదానికి నీ కలరింగ్ ఏంట జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా ఇది ప్రజలంతా వెరుబాగులా అనుకుంటా ఉన్నారా మీరు ఏమి తెలియదు అనుకుంటా ఉన్నారా లేదంటే మా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించమనుకుంటా ఉన్నారా మీరు ఇంత బరితగించి మీ ఇష్టానుసారం పేపర్ యాడ్లు ఇస్తూ ఉంటే మేము ఉన్న వాస్తవాల్ని అన్నీ కూడా నిత్యం ప్రజల ముందు పెడుతూనే ఉంటాయి ఇవాళ నీ జగనన్న తోడు పథకం కూడా పెద్ద జగనన్న కబ్జా పథకం అన్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనిలోనే చాలా స్పష్టంగా అడ్వర్టైజ్మెంట్లు ఏం రాస్తారండి లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి త్రైమాసికానికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే అంటండి మనం ముందు వడ్డీ కూడా మనమే కట్టేయాలంటండి జగన్ గారు చెప్తూ ఉన్నారండి ఈయన ఇచ్చే ఈయన ఇప్పించే పదివేల రుణానికి వడ్డీ ముందు మనం కట్టేయాలంట కట్టేసిన తర్వాత ఈయన గారు ఎప్పుడో మన అకౌంట్లో వేస్తాడంట ఎన్ని జరిగే పనులేనా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచిన దానికి ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు పెంచుకుంటూ పోతాను ఇంకేముందని చెప్పినటువంటి మహానుభావుడు రెండు వందల యాభై రూపాయలు ఆ పెన్షన్ పెన్షన్ వేయడానికి దీనికి అతిగతి లేదు ఈ ప్రభుత్వానికి దివాళా తీసినటువంటి ప్రభుత్వానికి వీళ్ళు అంటే మనం వడ్డీ కట్టేస్తే భవిష్యత్తులో ఎప్పుడేస్తారు మొన్న ఇదే విధంగా రైతులను కూడా ముంచారు ఈ సున్నా వడ్డీ రుణాల కింద రైతులను కూడా ఇదే విధంగా ముంచారు ప్రతి ఒక్కరిని ముంచడం తప్పితే మోసం చేయడం తప్పితే ఈ జగన్ అన్న గారికి వేరే పని ఏమైనా ఉందా కాబట్టి మనం అడ్వర్టైజ్మెంట్లోనే ఉంది లబ్ధిదారులు బ్యాంకులకు వడ్డీ కట్టేయాలంట తర్వాత ఈయన గారు చెల్లిస్తారంట దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఒకసారి పిఎం స్వనిధి స్కీమ్కి సంబంధించినటువంటి బ్రోచర్ కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఇవాళ ఈయన గారు ఏదైతే చెప్తూ ఉన్నారో అదే అంశాన్ని దానిలో పీఎం స్వాని స్కీమ్ లో అంటే కండిషన్స్ కూడా సేమే ఈయన గారు ఏం మార్చలే కేవలం ఆయన రంగు వేసుకున్నాడు అక్కడ దానిలో క్లియర్గా ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ సెవెన్ పర్సెంట్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ డైరెక్ట్లీ ఇన్ యువర్ అకౌంట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్లీ పేమెంట్ ద అడ్మిసిబుల్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ విల్ బి క్రెడిటెడ్ ఇన్ వన్ గో అంటే మీరు కనుక సకాలంలో చెల్లించినట్లయితే ఆ ఏడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో పెట్టింది సేమ్ టు సేమ్ డిట్టో డిట్టో మక్కీకి మక్కి మక్కీ ఈయన గారు ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో దించేసినటువంటి పరిస్థితి దీన్ని బట్టి మనకి క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి మీరు పీఎం స్వనేది బ్రోచర్ని ఇవాళ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ని రెండింటినీ పక్క పక్కన పెట్టుకుని చదివితే ఈయనగారు ఏ విధంగా మక్కీకి మక్కీ చక్కగా కాపీ కొట్టి కాపీ అండ్ పేస్ట్ మనం అంటూ ఉంటాం కదా కంప్యూటర్లు వాడే వాళ్ళందరూ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అలా కాపీ పేస్ట్ బ్రహ్మాండంగా చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆరితేరిపోయారు ఆ విద్యలో ఈ కాపీయింగ్ విద్యలో గారికి చాలా అనుభవం ఉందండోయ్ టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఈయన గారు క్వశ్చన్ పేపర్లు కొట్టేసి కాపీయింగ్ స్కిల్స్ అప్పట్లోనే పదో తరగతిలో చదివేటప్పుడు ఈయన గారు కాపీయింగ్ మాస్టర్ కింద బాగా మంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఈయన పేపర్లు కొట్టేసి దొరికిపోయాడు కాబట్టి కాపీయింగ్ స్కిల్లో ఆరితేరిపోయినటువంటి మన జగనన్న గారు ఇవాళ ప్రతి ఒక్క విషయంలోనూ తన కాపీయింగ్ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు రాష్ట్ర ప్రజల ముందు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీమ్లోనే స్కీమ్ని డిట్టో కాపీ కొట్టేసి పేపర్ యాడ్లో ఈ విధంగా దించేసి దీనికి మళ్ళీ గారు ఫోటో ఆ పార్టీ రంగులు ఫుల్ పేజ్ యాడు కోట్ల రూపాయల డబ్బులు దండగా కాబట్టి ఈ రకంగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆత్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా అనౌన్స్ చేసినటువంటి పిఎం స్వనిధి స్కీము ఆ స్కీమ్కే వాళ్ళు రంగులు మార్చి జగనన్న తోడు అన్న ఒక పేరు పెట్టారు ఇది జగనన్న తోడు కాదు ఇది జగనన్న కబ్జా ఇప్పటికే పిఎంస్ అనేది డాష్ బోర్డులోనే మనకి దాదాపు పదిహేను లక్షల మందికి ఈ స్కీమ్ అమలైందని మనకి వివరాలు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇంతకు ముందు నుంచే ఈ స్కీమ్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అక్కడ ఆల్రెడీ లోన్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది అంతేకాకుండా కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా ఐదు వేల కోట్ల రూపాయల లిక్విడిటీని మేము బ్యాంకులకి అందించి ఈ స్కీమ్ని మేము అమలు చేస్తాం అని చెప్పి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ మీరు కాపీ కొడుతూ దొరికిపోయారు కేంద్ర ప్రభుత్వ స్కీమిని మీదని చెప్పుకుంటే వాళ్ళు కాపీ కొడుతూ దొరికిపోయారు అంతేకాకుండా మీరు ఈ జగన్ అన్న తోడు పిఎం స్వనిధి స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మే నెలలో ఒక జీవో జూన్ నెలలో ఒక జీవో ఏది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు ఇచ్చారు మరి ఈ జీవోలు ఇచ్చి మీరు దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా పొరుగు రాష్ట్రాల లాగా మీరు ఎందుకని దీని మీద దృష్టి పెట్టలేకపోయారు ముందు ప్రజలకు సమాధానం చెప్పండి ఎందుకు మన రాష్ట్రం ఇంత వెనకబడిపోయింది ఎందుకు ఆ పథకాన్ని మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు పొరుగునున్న రాష్ట్రాలు మనకంటే ముందుగా ఎందుకు ఈ పథకాన్ని వర్తింపజేసుకునే మీరు సమాధానం చెప్పాలి రెండోది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కే ఇది జగన్ అన్నగారు తన జేబులో నుంచి ఇచ్చేటటువంటి రూపాయి దీనిలో పైసా లేదు ఒక్క రూపాయి కూడా ఆయన జేబులో నుంచి ఇవ్వట్లేదు ఇది కేవలం బ్యాంకుల ద్వారా వచ్చేటటువంటి రుణం కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల లిక్విడిటీ బ్యాంకులకు అందించి చిరు వ్యాపారస్తులకి రుణాలు ఇచ్చే టార్గెట్ వాళ్ళకి పెట్టింది దానిలో భాగంగానే వాళ్ళు ఈ పదివేల రూపాయలు రుణం పన్నెండు వాయిదాల్లో చెల్లించాలి తిరిగి చెల్లించాలి ఇది ఇదేమీ మనకేమో వన్ టైం గ్రాంటో కానుకో కాదు జగనన్న గారు కానుక అంతకంటే కాదు తిరిగి మీరు చెల్లించాలి దానికి వడ్డీ కూడా ఉంటుంది ఏడు శాతం ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి ఆ ఏడు శాతం వడ్డీని ముందు మనం కట్టేయాలంట తర్వాత జగనన్న గారు మనం మన ఖాతాలో వేస్తారంట ఈయన ఎంత బ్రహ్మాండంగా మన ఖాతాలో వేస్తాడో మనకు తెలుసు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికే దిక్కు లేదు బ్యాంకుల దగ్గర నుంచి ఒక రూపాయి రుణం తెచ్చుకోవటం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నాడు బ్యాంకుల చుట్టూ కానీ ఒక్క పైసా రుణం ఇవ్వట్లా ఈయన గారు ఈయనకే దిక్కు లేదు ఈయనంటే ఇంకా బ్యాంకులతో ఈయన ఏదో ప్రత్యేకంగా మాట్లాడతాడంటే ఈయనంటే ఏదో రుణాలు ఇప్పిస్తాడంట మనకి ఎవరికి చెప్తాడు సార్ కాకమ్మ కబుర్లు సంవత్సర కాలంగా దాదాపు లక్ష ముప్పై లక్ష నలభై వేల కోట్ల రూపాయల అప్పుని ప్రజల నెత్తిన పడేసి కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో మిగతా అన్ని రాష్ట్రాలు ఐదు వేల నుంచి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే నువ్వు ఒక్క పైసా సహాయం చేయలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకేం అర్హుతుంది పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడానికి ఏ అన్ని వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ పేదవాడికి ఒక పదివేల రూపాయలు ఇవ్వలేరా మీరు పదివేల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వలేరా ఏ ఈ వెయ్యి కోట్లు మీరు తీసుకొచ్చినటువంటి ఆ లక్ష ముప్పై లక్ష నలభై వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆరు నెలల్లోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చారు కదండి ఏం చేశారా డబ్బంతో ఏ ఒక వెయ్యి కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మొన్న ఏప్రిల్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి యాభై ఐదు వేల కోట్ల రూపాయల రుణంలో ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మీరు అందించలేకపోయారా పేదవాడికి దానికి మళ్ళీ చెప్పులు అరిగేలాగా బ్యాంకుల చుట్టూ తిరగాల వడ్డీ కట్టాలా ఏడు శాతం పన్నెండు ఇన్స్టాల్మెంట్లు తిరిగి చెల్లించాలా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మీరు కాపీ కొట్టి ఇవాళ ఈయన గారంటే ల్యాప్టాప్లో ఏదో నొక్కుతాడంట ఏదో బటన్ నొక్కుతాడండి ఈయన రాష్ట్ర ప్రజల పేక నొక్కుతా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ ల్యాప్టాప్ బటన్లు నొక్కటమేమో గానీ రాష్ట్ర ప్రజల యొక్క పేక నొక్కుతా ఉన్నారు మీరు మీరు బాధే బాధుడికి ఇవాళ ఏమాత్రం ప్రజలకి సహాయపడకుండా ఇంకో పక్కన అన్ని బాధుడే ఆఖరికి నిన్నటి నుంచి మున్సిపల్ ఆస్తి పన్ను కూడా బాధుడే ఈ బాధుడు కార్యక్రమానికి మీరు ల్యాప్టాప్ బటన్లు నొక్కటమేమో కానీ ప్రజల పేక నొక్కుతున్నట్టు ఉంది మీరు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా ఇటువంటి అబద్ధపు ప్రచారాలు మానుకోండి పక్కింట్లో పుట్టిన బిడ్డకి మనం నామకరణం చేసినట్టు ఇటువంటి తప్పుడు పనులు చేయబాకండి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలన్నీ తెలుసు ప్రజలకి తెలియజేయటానికి మేము ఒక క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఒక ప్రతిపక్షంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం మీరు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు అన్నింటినీ కూడా ఎండ కడుతూనే ఉంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు వ్యాపారస్తులు ఎవరు కూడా ఇది చూసి జగన్ అన్న గారు ఏదో మీకు చేస్తున్నారని మీరు మోసపోబాకండి ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ నేను కాపీ కొట్టి పేరు రాసుకున్నాడు దానిలో ఎటువంటి అనుమానం లేదు ఇది మీకేమీ ఉచితంగా ఇచ్చినటువంటి కానుక కాదు ఇది రుణం మాత్రమే దానికి వడ్డీ కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ ముఖ్యంగా హాకర్స్ చిరు వ్యాపారస్తులు అందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేసేటటువంటి వలలో పడకుండా మోసపూరితమైనటువంటి వలలో పడకుండా గట్టిగా నిలదేయండి మీ దగ్గరికి వస్తారు కదా వాలంటీర్లు ఏదో వస్తారంట మీ దగ్గర సంతకాలు పెట్టి అప్పుడు నిలదేయండి ఏంటా ఇది యాభై ఐదు వేల కోట్లు ఈ ఐదారు నెలల్లో అప్పు చేసేరే మాకు ఇవ్వలేరా ఒక అని చెప్పి చొక్కా పట్టుకుని అడగండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి కాబట్టి వాస్తవాలని తెలుసుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం